హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజైతే వీకెండ్ కదా సో ఫుల్గా ఎంజాయ్ చేసేయండి ముందుగా మీ అందరికైతే గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు వీడియో చూసే ముందు నేనైతే మీతో ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ అంటే ఈరోజు సండే కదా సో సండే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి నేను లైవ్కి వద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ అందరూ లైవ్కి వచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఎప్పుడో త్రీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు లైవ్ చేశా కదా సో ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయ్యారని అయితే లైవ్ చేద్దాం అనుకుంటున్నారు సో మీ అందరూ వచ్చి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోండి సరే మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసే ముందైతే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట కొట్టేస్తే నేను వీడియోస్ పెట్టా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరి ఈరోజు వీడియో ఏంటంటే మనందరి ఫేవరెట్ మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ అంటే ఇష్టం ఉండదా అందరికీ ప్రాణం నాకైతే చాలా ఇష్టం అనమాట సో మాకైతే ఇక్కడ అంతా మంచిగా దొరకవు బజ్జీలు మా ఇంటికి వెళ్ళానంటే ఇంకా పునుగులు బజ్జీలు మమ్మీ వేసి పెడుతూ ఉంటుంది నేను తింటాను ఒక్కొక్క రోజైతే బయట నుంచి తెప్పించుకుంటాను సో అక్కడ ఉన్న రోజులైతే ఎక్కువగా తింటాను ఇక్కడ ఏంటంటే అసలు పునుగులు అవి దొరకవు బజ్జీలు దొరుకుతాయి కానీ మరి అంత టేస్టీగా అయితే ఉండవు సో అందుకని నేనైతే ఇంట్లోనే ట్రై చేస్తాను అనమాట ఈ బజ్జీలు ఎక్కువగా ఎలాగో చాలా ఇష్టం కాబట్టి ఇంట్లోనే చేసుకొని తింటాను సో స్ట్రీట్ సైడ్ బజ్జీలు ఏంటంటే చూడడానికి చాలా లావుగా క్రిస్పీగా ఉంటాయి మనం ఇంట్లో చేసామంటే పచ్చిమిర్చి ఎంత సైజులో ఉందో బజ్జీ కూడా అంతే వస్తుంది అనమాట సో అలా కాకుండా క్రిస్పీగా లావుగా బజ్జీలు ఎలా చేయాలో ఈరోజైతే నేను చూపిస్తాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఫాలో అయ్యి నేను ఈ బజ్జీలు చేశాను అనమాట సో అవి మీకు ఏమైనా తెలియకపోతే మీరు కూడా ఫాలో అయ్యి ట్రై చేయండి అలాగే బజ్జీలతో మసాలా కూడా చేశాను సో యాక్చువల్లీ ఇక్కడ వీడియోలు ఏంటంటే నేను చాలా తక్కువ క్వాంటిటీ చూపించాను ఎందుకంటే ఆ రోజు బాగా ఆకలి వేసింది బజ్జీలు చేసిన రోజు ఇంకా త్రీ వేసుకుని ఫస్ట్ అనమాట ఆ తర్వాత మిగతా వేసి మసాలా అది చేశాను నేను సో అందుకే మీకైతే తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను ఇంకా తర్వాత వేసి చూపిద్దామంటే ఈలోపు ఇవి తినేసాం కదా సో అందుకనేది మీకు తక్కువ క్వాంటిటీయే చూపిస్తున్నాను మరి ఇప్పుడైతే ఈ బజ్జీలు ఇంకా బజ్జీ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం ఇలా క్రిస్పీగా క్రంచీగా లావుగా అంటే స్ట్రీట్ సైడ్ బజ్జీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ బజ్జి మిరపకాయలు ఉంటాయి కదా సో వాటిని తీసుకున్నాను కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఘాటు పెట్టేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేయండి అప్పుడు కారం ఉండదు మీకు కావాలంటే ఇందులో వాము కూడా పెట్టుకోవచ్చు నేనైతే లోపల ఏమి స్టఫ్ చేయట్లేదు కాయలేమి కారం లేవు అందుకని సో ఇలా అన్నీ గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే మనం పిండి కలుపుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ పిండి వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు బియ్య పిండి వేశాను నెక్స్ట్ అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేశాను ఈ బేకింగ్ సోడాని చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటూ బాగా జారుడిగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీకు తెలుసు కదా బజ్జీల పిండి ఎలా ఉంటుందో సో అలా కలుపుకోవాలన్నమాట ఇందులో సోడాని చాలా ఇంపార్టెంట్ బేకింగ్ సోడా దాన్ని బట్టే మనకి క్రిస్పీగా వస్తాయి మీకు కావాలంటే పిండి కలుపుకున్నప్పుడే వేడి నూనె కూడా వేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి ఉండలేం లేకుండా కలుపుకోండి నెక్స్ట్ అయితే డీఫ్రైక్ ఆయిల్ పెట్టాను ఈ ఆయిల్ హీట్ ఎక్కినాక మనం కలుపుకున్నాం కదా ఇందాక పిండి దాంట్లో మనం గింజలు తీసేసిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా సో దాన్ని ముంచి చూడండి లోపల వేలు పెట్టి పిండి అంత ఫుల్గా కోట్ చేసి చూడండి వన్ సైడే పిండి బాగా ఉంటుంది రెండో సైడ్ లైట్గానే అనిపిస్తుంది అప్పుడే క్రిస్పీగా ఉంటుంది అదైతే నేను ఇలా కాగుతున్న ఆయిల్లో వేసేసాను నెక్స్ట్ ఇంకొకటి కూడా వేస్తున్నాను చూడండి ఇలా ఆయిల్లో వేయగానే సైజ్ అయితే పెరిగింది చూసారా సో ఇందాకైతే మనం తీసుకున్న పచ్చిమిర్చి ఇప్పుడైతే వేసుకోగానే ఆయిల్లో డబుల్ అయింది కదా అప్పుడైతే మన బేకింగ్ సోడా కరెక్ట్గా సరిపోయిందని ఒకవేళ సరిపోకపోతే అప్పుడే కొంచెం యాడ్ చేసుకొని మిగతా బజ్జీలు వేసుకోండి బజ్జీలు వేసేటప్పుడు నూనె బాగా కాగినాక వేయండి అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయింది నేనైతే ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటున్నాను అంతే చెప్పా కదా ఆల్రెడీ ఆకలేసి ఒక మూడే వేసాను నేను సో తర్వాత వేసుకున్నాం మళ్ళీ ఇదైతే ఇలా కట్ చేసుకొని మధ్యలో ఒకదానికి నేను ఉల్లిపాయలు స్టఫ్ చేస్తున్నాను దాని మీద కొంచెం నిమ్మరసం కూడా వేసాను మీరు క్రంచీగా తినాలనుకుంటే ఇలా పిండి ఒక్క సైడే ఉంటే బాగా క్రంచీగా వస్తాయి ఆనియన్ స్టఫ్ చేయాలి అనుకుంటే మాత్రం టూ సైడ్స్ పిండి కోట్ అయ్యేలా చూసుకోండి లేదంటే కట్ చేయడానికి కష్టం అవుతుంది సో ఇక్కడైతే ఆనియన్ బజ్జీ కూడా రెడీ అయిపోయింది నిమ్మరసం కూడా వేసాను నెక్స్ట్ అయితే బజ్జీ మసాలా చేసుకుందాం దీనికోసం అయితే మనం రెడీ చేసుకున్న బజ్జీలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న బజ్జీ ముక్కల్లో ఒక హాఫ్ ఉల్లిపాయను కట్ చేసి వేశాను అలాగే టమోటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను నెక్స్ట్ అయితే కొంచెం చిటికేడు సాల్ట్ వేశాను తర్వాత ఒక పావు టీ స్పూన్ కారం వేసాను నెక్స్ట్ ఇందులో వేయించిన పల్లీలు ఉంటాయి కదా అవి కూడా కొంచెం వేశాను తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసాను మీకు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇందులో ఏంటంటే కొంచెం ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేసాను అలాగే సేవ్ ఉంటుంది కదా సన్న కారపూస అది కూడా వేసాను మీకు కావాలంటే బూందీ వేసుకోవచ్చు మరమరాలు వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం నిమ్మరసం పిండుతున్నాను నా దగ్గర బూందీ అటుకులు ఏం లేవు ఆ టైంలో సో నేనైతే వీటితోనే చేస్తున్నాను ఇప్పుడైతే బాగా మిక్స్ చేస్తున్నాను అవి కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది బూందీ అవి కూడా వేసుకోండి నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే మన బజ్జీ మసాలా అయితే రెడీ అయిపోయింది అసలు ఎంత టేస్టీగా ఉందో చాలా బాగుంది మీరు కావాలంటే ఇందులో చాట్ మసాలా వేసుకోవచ్చు ఇంకా ఆమ్చూర్ పౌడర్ లైట్గా వేసుకోవచ్చు బూందీ వేసుకోవచ్చు అటుకులు వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతే మన బజ్జీ మసాలా అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరు మర్చిపోకుండా ఫైవ్ థర్టీకి లైవ్కి వచ్చి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి